బ్రదర్ అనిల్ కామెంట్స్. నేను పొలిటికల్ విషయాలు మాట్లాడను. ఈ సంఘాలు ఎన్నికల ముందు ఈ ప్రభుత్వానికి సహాయం చేశారు. ఇప్పుడు వారికి ఇబ్బందులు వచ్చాయి. నేను ఎప్పుడు అసెంబ్లీ వైపు వెళ్ళేవాడిని కాను. పార్టీ అంటే ఒక్క రోజులో ఏర్పాటు చేసేది కాదు, చాలా బాధ్యతతో చేసే పని. సీఎం చాలా బిజీ ఉంటారు, నా బిజీలో నేను ఉన్నాను, సీఎం పథకాలు బిజీలో సీఎం ఉన్నారు. అరుణ్ కుమార్ను ప్రత్యేక పనిపై కలిశాను. నేను సీఎంను కలిసి 2.5 ఏళ్ళు అయ్యింది. సీఎం దగ్గరకు నేను నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు, ఒక లేఖ ద్వారా తెలియజేస్తాను. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగింది, వాళ్లు ఒక ప్రత్యామ్నాయ పార్టీ పెట్టాలి, బీసీకి సీఎం ఇవ్వాలని అంటున్నారు, వారికి అండగా నిలుస్తాను. ఎన్నికల ముందు నన్ను నమ్మి సహాయం చేసి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారు. ఇప్పుడు వారి బాధలో ఉంటే స్పందించే బాధ్యత నాకు ఉంది. వివేక హత్య కేసులో దోషులు తప్పించుకోలేరు. సిబిఐ కేసు విచారణ చేస్తోంది అంటే చిన్న విషయం కాదు. ఈరోజు ఉత్తరాంధ్రలో అనేక మంది నాయకులు బీసీఎస్సి ఎస్టీ మైనారిటీ అందరు కలిసి వారు కోల్పోయిన పరిస్థితులు, వారు బాధలు ఇబ్బందులు అన్ని వాళ్ళు చెప్పుకున్నారు. వారు ఏం కోల్పోయారో, ఏమి ఆశించారో, ఎందుకంటే వినేవాళ్ళు ఎవరు లేరు. మా పరిస్థితిని విని దానికి పరిస్థితిని దానికి సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అని బాధలు పడుతూ మా క్రైస్తవులు కూడా బీసీలు ముస్లిం సహోదరులు అనేక మంది వారి బాధలు చెప్తూ మాతో కోరుకున్న మాటలు ఏంటంటే, పొలిటికల్ విషయాలు ఎన్నో మాట్లాడారు. అసలు యూజువల్లీ నేను పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను, కానీ నేను ఒక క్రైస్తవుడిగా అనేక మంది అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరిలో క్రైస్తవులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా బీసీ సోదరులో నాగరాజ్ గారు, అలానే మా క్రైస్తవ సంఘాలు ఏఐసిసి అధ్యక్షులు గారు ఆలోక్ గారు, కరుణ్ కుమార్ గారు, తర్వాత తిరుపతి శ్రీనివాసరావు గారు, ఇవన్నీ మేము నాకు వారు చెప్పినప్పుడు, ఎందుకంటే ఎలక్షన్స్ ముందర దీన్ని సహాయం అడిగాను, ఈ ప్రభుత్వంలో ప్రభుత్వానికి సహాయం చేయమని. వారు సహాయం చేశారు, కానీ వారికి జరిగిన అన్యాయము మీరు మా మాట వినరా, మాకు జరిగిన అన్యాయము మీరు పట్టించుకోరా అని అన్నప్పుడు నేను పట్టించుకుంటా అని చెప్పాను. నేను వింటాను అని చెప్పాను, విన్నాను. ఇప్పుడు ఏం చేయాలో నేను దాని గురించి ఆలోచించి చెప్తాను అని నాగరాజు గారికి విన్నవించడం అయింది. సో అనేక మంది నాయకులు చెప్పిన విషయాలు నాగరాజు పార్టీని బట్టి వీళ్ళు పనిచేశారు కాబట్టి ఇది నా బాధ్యత, వారి మాటలు వినాలి. ఓకే, నేను వారి మాటలు వినాలి, విని దాని తర్వాత ఏం చేయాలో అనేది నేను నిర్ణయం తీసుకుంటాను. కానీ దట్ బి ఎ సీరియస్ డెసిషన్. అది అది ఆశామాషి పార్టీ అనగానే ఏదో ఇది ఈరోజు స్టార్ట్ చేసాము, ఇది ఒక ఇండస్ట్రీ లాంటిది కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ కమిట్మెంట్. ఇది కానీ చూస్తున్నాం, ఇది వీళ్ళు చెప్పే బాధ వినాలి కదా. ముఖ్యమంత్రిగా మీ బ్రదర్ ఇన్లానే ఉన్నారు, ఆయన విఫలమయ్యారని ఒప్పుకుంటున్నారా? మీరు వాళ్ళ బాధ వింటున్నారంటే ఆ స్టేజ్ దాటి మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే మీరు ప్రభుత్వం వీళ్ళ మొర ఆలకించలేదని మీరు నమ్ముతున్నారా? ప్రభుత్వం వీళ్ళ మొర ఆలకించలేదని వీళ్ళు చెప్పారు కాబట్టి నేను వచ్చాను. నేనైతే ఇక్కడ ఎక్కువ నేను అసెంబ్లీకే కానీ అసలు దాని ఆవరణలో తిరిగే వ్యక్తినే కాదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటాను.
ఇది కూడా చాలా పెద్ద విషయం ఎందుకంటే వాళ్ళు మరో వినే వాళ్ళు లేరు అని వాళ్ళు పిలిచిన వెంటనే మీరు ఇక్కడికి రావడం కూడా అంటే మీరు ప్రాథమికంగా ప్రైమ్ ఆఫీస్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా నేను వీరికి వీరిని సహాయం తీసుకున్నా కాబట్టి ఇది నా బాధ్యత ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత నేను వారి వారందరినీ ప్రోత్సాహం చేసి మరి అందరు కలిస్తేనే కదా ఇంత వచ్చింది మనకు ఏ వ్యక్తి కూడా లేకపోతే ఎవరు కూడా పరిపాలించే పని లేదు అక్కడ ఒక ఉద్యోగం ఇచ్చారు అక్కడ అంతే ఆ ఉద్యోగం సరిగా పరిపాలిస్తే అందరికి వింటే కనుక బాగానే ఉంటుంది న్యాయం చేయాలి అంటే సో మీరేమనుకున్నారు ఆల్రెడీ పాలిటిక్స్ అనేది అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగిందని మీరే ఒప్పుకున్నారు సో ఇప్పుడు ఆ ఇబ్బందిని ప్రత్యామ్నాయం ఆలోచన తీసుకెళ్తాము ఖచ్చితంగా తీసుకెళ్తాము దెన్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ సో ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ అడగబోతున్నారా వీళ్ళందరినీ తీసుకెళ్ళాలని అపాయింట్మెంట్ అంటే నేను అడుగుతాను ఖచ్చితంగా అడుగుతాను అంటే నేను తీసుకెళ్తా అన్నా మరి అపాయింట్మెంట్ అడుగుతారా తీసుకెళ్ళకుండా అది కాదు బేసిక్ ఏంటంటే ఐ విల్ సెండ్ నేను వెళ్ళాల్సిన పనిలే ప్రాబ్లం ఏముందో ఐ కెన్ సెండ్ ఇట్ టు అ లెటర్ ఆల్సో ఐ విల్ సెండ్ ఇట్ అక్రాస్ మీరే చెప్పారు ఈ హామీ మీరే ఇచ్చిన హామీ మేరకే వాళ్ళందరూ మీకోసం పనిచేశారు ఇప్పుడు మీరే లీడ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళాలి కదా లీడ్ చేసి తీసుకెళ్ళాలమ్మా ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ పంపిస్తాము దానికి ఎట్లా ఉంటుందో అది చూసి నేను సెండ్ చేస్తాను సార్ విషయం డైరెక్ట్ ఆన్సర్ చెప్తారు సార్ మీరు జగన్ గారిని కలిసి ఎంత కరమైంది సార్ లాస్ట్ టైం మీకు తెలుసు కదా ఒకటమ్మాయింట్మెంట్ నాకు అవసరమా మరి సమస్యలు చేయొచ్చు అండ్ ఆయన బిజీ ఉన్నాడు నేను బిజీ ఉన్నా ఆయన చూసా ఆఫ్ కోర్స్ 2.5 ఇయర్స్ అయింది ఆయన చూసి ఆయన ఎన్నో పథకాలు అవి దాంట్లో ఉన్నాడు నేను నా దాంట్లో ఉన్నాను సో లెట్స్ సీ ఎట్లా ఏమవుతుందో కానీ వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి సార్ ప్రత్యామ్నాయం రాజకీయంగా ఉంటే బాగుంటుంది అని నాగరాజు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తిగా అవతరిస్తే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం ఆయన మాట తీసుకుని పోని ఆయనకి అష్యూరెన్స్ గా కూడా నేను సమస్య తీరుస్తానన్నారు అవతరించే అవకాశంగా ఆయన మాట్లాడిన వారందరూ కోరుకుంటున్నారు మీ మీటింగ్ లో కూడా వారందరూ అదే మాట్లాడారు సార్ వాళ్ళ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వాలి కదా ఫస్ట్ బేసిక్ గా ప్రాబ్లం రిజాల్వ్ అవుతే ఇంకా ఇవన్నీ ఏమి ఇష్యూస్ సమస్యలు ఉన్నాయని దానితో మీరు ఏకీభవిస్తారు ఇప్పుడు వీళ్ళు చెప్పిన సమస్య వాళ్ళు చెప్పుకున్నారు సమస్య ఉన్నాయి కాబట్టి రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా ఉంది కదా ఉంది డిమాండ్ ఉంది వాళ్ళు రాజకీయ పార్టీ ఎందుకంటే వాళ్ళు ఎవరు వినట్లేదు వినకపోతే మేము బీసీ బీసీ ముఖ్యమంత్రి మేము ఎంచుకుంటాం మేము చేసుకుంటామని అంటున్నారు అఫ్ కోర్స్ బీసీ ముఖ్యమంత్రి చేస్తే వాట్ ఎవర్ యూ వాంట్ డూ యూ కెన్ డూ అన్నా నేను ఎందుకంటే నా మాట చల్లనప్పుడు నా మాట విన్నప్పుడు నా మాట కానప్పుడు మీ ఇష్టం అది మీరు సపోర్ట్ చేస్తారు అఫ్ కోర్స్ వీ నాకు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసి తీరుతా ఎందుకంటే ఎందుకు చేస్తాం అంటే నా మాట ఇచ్చాం వాళ్ళకు ఒక మాట ఇచ్చిన తర్వాత మాట మొహం చాటేసే వ్యక్తిని కాదు నేను 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 ప్రకటించే దేవుడి గురించి ప్రకటిస్తాను నేను అబద్ధాన్ని చెప్పాను నేను చెప్పాను నేను మీతో ఉంటాను అని చెప్పాను సార్ ఇప్పుడు శర్మిలా గారు ఏపీలో పార్టీ పెట్టకూడదా అని అడిగారు దాంట్లో బాగా కొనసాగింపుగా మీరు ఇక్కడ శర్మిలా గారి చేత ఇక్కడ మీ పార్టీని ఇక్కడ తెలంగాణలో పెట్టిన పార్టీని ఇక్కడ కూడా విస్తరించాలని డిమాండ్ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఆ డిమాండ్ ఏమైనా ఉందా ఉంది డిమాండ్ కూడా ఉంది సార్ ఒక విషయం దేవాదాయ శాఖలో అంటే హిందూ భూములు కాపాడడానికి ఎండోమెంట్ ఉంది వక్స్ బోర్డు ఉంది ముస్లిం కి అలా క్రిస్టియన్ భూములు ఆయన ఇప్పుడు హనుమత్ గారు చెప్పారు ఇక్కడ విశాఖపట్నం కేంద్రం కూడా వేల కోట్ల వాటి కోసం ఎలాంటిది రాజ్యాంగంలో కానీ ఇక్కడ ఉదాహరణ చూడండి ఇప్పుడు ఒక చోట ఏముందంటే ఒక గుజరాత్
ఉదాహరణ చూసుకుంటే గుజరాత్లో ఒక ల్యాండ్ ఏమన్నా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకే కానీ ఏ దేవాదాయ సహాయం ఏమన్నా ఏ ల్యాండ్స్ అని అమ్మాలి అంటే ఒక బోర్డు ఉంది అక్కడ, ఒక బోర్డు దాన్ని నిర్ణయిస్తారు ఎంతగా మళ్ళీ ఏం చేయాలి ఆ బోర్డు నిర్ణయిస్తుంది. కానీ అట్లాంటి బోర్డు ఇక్కడ ఏం ఆంధ్రాలో లేదు, ఆంధ్రాలో కూడా పెడితే బాగానే ఉంటుంది. ఆంధ్ర లేదు అది మంచిదే కదా, ఎనీథింగ్ మంచి చేయడానికి ప్రామిసెస్ ఉండాల్సిన పని లేదు. మంచి కుటుంబ సభ్యులుగా వివేకానంద రెడ్డి గారి మద్దతు మీద అది ఎలా చూస్తున్నారు? ఎందుకంటే మొత్తం డిస్కషన్ అవుతుంది అది ఖచ్చితంగా న్యాయం అనేది జరిగి తీరుతుంది. వివేకానంద రెడ్డి గారు దాంట్లో ఎవరు దోషులు ఎవరు పట్టుకోకూడదండి. ఆ సిబిఐ ఇన్వాల్వ్ అయిందంటే సిబిఐ ఇస్ నాట్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటారు. అది దాని దాపరికాలు ఏమి ఉండవాలి ఎవరు దానికి ఎంకరేజ్ చేయాలి. మీ ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయని యాక్సెప్ట్ చేస్తారా ముఖ్యమంత్రికి మీకు?